సో బొబ్బర గుబ్బ దొప్పలు ఏదైతే తగులుతున్నాయో వాటన్నిటికి కూడా చలి మళ్ళటం వల్ల ఎక్కువగా దొప్పలు తగులుతున్నాయండి. ఈ చలి మళ్ళితే ఇట్లా ఆగమైపోతున్న తోటలో రోజు రోజుకి ఒక రోజు రెండు రోజులు ముడికే చలి మళ్ళీ దబా 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 మంచిగా ఈ యొక్క బొబ్బర అటాక్ అని ఎక్కువగా కావడం జరుగుతుంది. దీనికి అన్ని నివారించుకోవడం కోసం ఈ యొక్క ఆర్మేడన్ ప్రోడక్ట్ని మీరు వాడుకున్నట్లయితే రైతు సోదరులందరూ వాడుతున్న ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో రైతులందరూ కూడా ఈ యొక్క ఆర్మేడన్ స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు వాడుకున్నట్లయితే మంచుకుండే అవకాశం అయితే ఉంది. రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మీరు చూస్తున్నట్లంటే ఈ యొక్క తోట వచ్చేసి మనకి మన యొక్క 2 ఎకరాల తోట అండి. సో ఇది మనకి ఈ యొక్క బొబ్బర అయితే అటాక్ అవ్వడం జరిగింది. ఈ బొబ్బర అటాక్ అయినప్పుడు ఎందుకంటే మిరపలో వచ్చేటువంటి యొక్క తెల్లదోమ కానీ కలుపు శాతం కానీ లేకపోతే పత్తిలో ఎక్కువ దోమ రావడం కానీ ఈ యొక్క బొబ్బర అటాక్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క బొబ్బరని నివారించుకోవడం కోసం ఈ యొక్క ఆర్మేగడన్ ప్రొడక్ట్ వాడుకున్నట్లయితే మంచుకుండే అవకాశం ఉంది. మీకు మిరపలో వచ్చేటువంటి తెల్లదోమ పచ్చదోమ ఆల్ఫ్స్ అలాగే ఉన్నటువంటి ఈ యొక్క లిఫ్ కర్ల వైరస్ జెమినీ వైరస్ ప్రతి ఒక్క దానికి కూడా పనిచేయడం జరుగుతుంది. సో స్ప్రే చేసిన తర్వాత చూసుకున్నట్లయితే చిట్టాకు అంటే కొంచెం రికవరీ అవ్వడం జరిగింది, మెత్తబడింది కొంచెం. సో ఇగురు చూడొచ్చండి, కొంచెం వచ్చేటువంటి ఇగురు మెత్తబడడం జరిగింది కాబట్టి ఇక వచ్చేటువంటి ఇగురు అనేది మంచిగా రావడం జరుగుతుంది. అలాగే మొక్క కొంచెం ఈ పక్కన ఉన్నటువంటి మొక్కలకు వైరస్ స్ప్రెడ్ కాకుండా అలాగే వచ్చేటువంటి ఆకులు కానీ ఏదైనా చిట్టాకు రావడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆర్మిగడన్ అనే ప్రొడక్ట్ మీరు వాడుకున్నట్లయితే మిరపలో వచ్చేటువంటి ఈ యొక్క బొబ్బర గుబ్బ తెల్లదోమ పచ్చదోమ ప్రతి ఒక్క దానికి కూడా మీరు నివారించుకునే అవకాశం అయితే ఉంది. చలికి ఎక్కువ అవడం వల్ల రైతులకు ఎక్కువగా ఈ యొక్క బొబ్బర అటాక్ అవడం జరుగుతుంది. రైతు సోదరులు గమనించి ముందు జాగ్రత్తగా స్ప్రే చేసుకున్నట్లయితే మంచుకుండే అవకాశం అయితే ఉంది. రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మిరపలో వచ్చేటువంటి బొబ్బర గుబ్బ జెమినీ వైరస్ అలాగే లిఫ్కర్ల వైరస్ కుచ్చు జెమినీ ప్రతి ఒక్క దానికి కూడా వైరస్ సంబంధించి సో వైరస్ల మీద రైతులందరూ ఆకుముడత నివారణ ప్రతి ఒక్క రకరకాల మందులు స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. సో దానికి వచ్చేసి ఈ యొక్క ఆర్మేగడాను మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీ యొక్క పంట పొలంలో వచ్చేటువంటి బొబ్బర గుబ్బ జెమినీ వైరస్ లిఫ్కర్ల వైరస్ ప్రతి ఒక్క దాన్ని కూడా పనిచేయడం జరుగుతుంది. ఇందులో వచ్చే టెక్నికల్ చూసుకుని 100 ml డబ్బా రెండు ఉంటాయి. ఇది ఎకరం డోసు, ఎకరానికి వచ్చేసి మనం 100 ml స్ప్రే అంటే 100 ml డబ్బాలు రెండు ఉండడం జరుగుతుంది. మీరు చూడొచ్చండి ఇందులో. సో ఈ యొక్క 2 బాటిల్స్ మీరు ఒక బకెట్లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఎంబలే రైబసిస్ అలాగే సెలము ఫంగమి ఫంగమిత్ర అలాగే ఎంబలో రైబసిస్ అనే టెక్నికల్స్ ఇందులో ఉండడం జరుగుతుంది. మిరపలో వచ్చేటువంటి బొబ్బర గుబ్బ కుచ్చు లిఫ్కర్ల వైరస్ ఆకుముడత నివారణ గజ్జి ముడత ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క ఆర్మిగడన్ ప్రోడక్ట్ పనిచేయడం జరుగుతుంది. సో మిరపలో వచ్చేటువంటి ఈ యొక్క అంటే మిరపలు వాడుకు తీగజాతి పంటలు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ యొక్క ఆర్మిగడన్ స్ప్రే చేసుకోవచ్చు. సో మంచిగా ఈ విధంగా అయితే పంట పొలం ఉండడం జరిగింది. సో మీరు చూడొచ్చండి ఇట్లా మంచిగా రావడం జరుగుతుంది. సో వచ్చేటువంటి ఆకు చిట్టాకు రావడం అలాగే ప్రధానంగా మిరప మంచిగా మొక్క ముడత ఉంటే మొత్తం ఎట్లానే ఉంటుంది, చేను ఉంటుంది కాబట్టి. సో చిట్టాకు రావడం కానీ ప్రతి ఒక్క దానికి కూడా మీరు చూడొచ్చండి ఇంత మంచిగా షైనింగ్గా ఇస్త్రీ కట్టినట్టు ఆకు రావడం జరుగుతుంది. రైతు సోదరులు గమనించి ఈ విధంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచిగా ఉండే అవకాశం ఉంది.